గంగా నీ కొడుకే ఎట్టున్నాడు ఆయన నోడ మరి. నా కొడుకే ఏం చేస్తుంది, నీ కొడుకే కాల్ చేస్తుంది బాగా. దట్టుపడిదారు పైసలు ఇచ్చినావా? ఇవ్వలేంట్రా. నేను కూడా ఇవ్వలేను. అరే ఎట్లా చేసి ఇవ్వాలరా పైసలు? మా ఎవరిని బతలాడతావు? మంచి అడిగి ఇచ్చినావు, నేను సంపోయి మా ఎవరు బతలాడుతుంది? సరే అడుగుపోయి నేను చూసి అడుగుతాను. తిన్నావా? ఏం కూర అన్నావు? ఇవ్వాలి ఇప్పుడే తినలే బిడ్డ పప్పు అండి. ఇప్పుడే నీ చేతితో పప్పు అయినా పాలకు పన్నీరు లేకుంటుంది. మోడీ ఇలా మెత్త మాట్లాడుతూ నేను ఉన్నది కారణం. అరే అబ్బా. ఏం బిడ్డ? ఒక 1000 రూపాయలు. అమ్మ బిడ్డ 1000 రూపాయల? అరే అబ్బా, మా దోస్తు వాళ్ళు అందరు 30% చేసుకుంటారు పైసలు. ఏం కనకారం చేసినా 30% చేసుకుంటారు. ఏం చేసినా చేయకుండా మళ్ళీ సంవత్సరం రోజు దావతులే. ఇది ఒక స్పెషల్ కదా, మళ్ళా మళ్ళా రాదని మందు షాపులే కూసో పోయి. ఒక 1000 తానే కూసుండదు. ఎందుకు రన్ని మాటలు నేర్చుకున్నావు? వాళ్ళు చెప్తురు నీకు ఆ మాటలన్నీ. మంచిగా ఉండి గట్ట తయారైతున్నావు ఇప్పుడు. గట్లా మంచి మాటలు మాట్లాడకే, నువ్వు ఇత్తి లేకపోలేదు. నేను పని చేసుకుని దావత్ చేసుకుంటాను. చూస్తాపో నీకు వాళ్ళు నేర్పుతురు ఈ మాటలన్నీ. నువ్వు ఎట్లనే పని చేసుకుని దావత్ చేసుకుంటా పోయి. ఇంటికంటే పని చేయరు, దావతులు అంటే పడి పడి చేస్తారు. ఏమైరా మీ అవి ఇచ్చిందా పైసలు? ఇవ్వలేదురా. మీ అవి ఇచ్చిందారా? మాది ఇవ్వలేదు. ఎట్లా మరి ఏమైనా పని చేద్దాం మాది? అవునురా, చేయకపోతే కలిసట్లేదు. 30 దావత్ ఉత్తానం పోయేటట్టుంది. ఎందుకోసం వచ్చారా? పని చేయబడుతుంది. అవునురా. అయ్యో అయ్యో రామురా, ఎంత కష్టం వచ్చారు మనకి. ఎంత గడ్డం వచ్చారు రామురా, జీవితం నిన్న పని చేయాలి. ఎంత గడ్డం వచ్చారు? అయ్యో ఏడా ఏడా, మంచోళ్ళకి కష్టాలు వస్తాయి బాగా. అవునా? అవునా, అవునా, మనకి కష్టాలు వస్తాయి. ఎట్లా 30% చేసుకున్నాను. సరేరా. గంగా నీ కొడుకు ఎట్టున్నాడు ఆయన నోడ మరి. నా కొడుకేం చేస్తుంది, నీ కొడుకే కాల్ చేస్తుండు బాగా రోజుకు రోజు. దా తీసుకొని పైసలు ఇచ్చినాడు కదా మా ఇంటికి వచ్చి మా కొడుకులో లేడ్చుండు. నేను ఇయ్యలే, నువ్వే ఇచ్చినావు అనే చెప్తుండు నా కొడుకు. నేను ఎందుకు ఇచ్చిన పైసలు ఇయ్యలే? బట్టలు బండి అవన్నీ కొనిస్తున్నమాట మా ఇంటికి వచ్చి లొల్లెళ్ళి ఎత్తుండు. అబ్బా మీ వాడు గంతూశారా, మా వాడి మీద లేని నిందరాన్ని ఎత్తుతుండు. నిజంగా నువ్వు ఇయ్యలేవా దాత పైసలు? ఇయ్యలే ఆయన పైసలు ఇయ్యలేమి ఇయ్యలే. మన ఇద్దరు గాలి పట్టి తుర్రాళ్ళు బాగా లంగలు కాలిపోయేరాళ్ళు. నువ్వు ఇయ్యకుండా నేను ఇయ్య. వాళ్ళు ఎట్లనే దావా చేసుకోరు? వాళ్ళు ఎట్లనే చేసుకొని ఆ ఇంటికి అయితే రా షాపు చేస్తా ఇయ్యాలి. అన్న సరిపోయి దావత్ సాంగ్ ఉద్దరితావు, నా దగ్గర పైసలు వెళ్తాయి. మాకు కూడా 2000 అడుగుతారు ఎక్కడికి వెళ్ళిచ్చారు. మాకు సామాన్లకు కావాలి, అటు ఇవ్వాలి, దావత్కి ఇవ్వాలి, పైసలు ఎక్కడికి తీసుకొస్తారు. ఇవన్నీ ఉద్దరించడం కలది. నువ్వు దావా తీసుకోకే. 600 అయినా 100, 150 అయినా నేను దావా తీసుకున్నాడు. పని కారు చూడాలి, అన్నున్న బాటల్లో లోపల పెట్టాలి. సరే ఎంత పైసలు? తమ్ముడు 20 ఇస్తా.
ఇరవైనాయి. 20 ఇస్తా, నీకు అవసరం ఉన్నది కాబట్టి 20 ఇస్తా, నా అవసరం ఉన్నప్పుడు 100 అయినా పెడతా. 20 అయినగా 50 థర్డ్ ఫస్ట్కు పైసలు జమ చేసుకుంటాను. తమ్ముడు, దావత్ పేరు తీసి ఎక్కడో కూర్చున్నాను, దావత్ అనగానే నోరు ఊరుతుంది. 50 కాదు 60 ఇస్తా, మొత్తం కంప్లీట్ చేసుకో. ఏమైనా పని ఉన్నదా? ఎందుకు 31 దావత్ చేసుకోవాలి? 31 దావత్ చేసుకోకపోతే ఏమైతే? పన్ను పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ 31 పోతే మళ్ళీ ఆడదు అంకరది. అట్లయితే మరి నాకు హోంవర్క్ రాసి నేను 5 రూపాయలు ఇస్తా. తెలుగు అయిందా ఇంగ్లీష్? మ్యాథ్స్. అమ్మ లెక్కలా, నువ్వు 100 రూపాయలు ఇస్తానని నాకు రావా లెక్కలు కదా? మన దగ్గర పని లేదన్నా చూసుకపో. సరే సరే పని, ఇంకెక్కడన్నా చూసుకుంటా పని. అమ్మాయి సేమేది దళ్ళు కూర్చున్నా, పైసలు జమ అయినాయా? 31 జమని ఏమిరా, ఈ 100 జమ అవుతున్నా. ఇంకెక్కడ పైసలు ఖాతా పైసలు ఏమా చెప్పు, 3 నెలలు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు చెప్తాయి? ఇంకెన్ని రోజులు ఆగాలి నేను? 3 నెలలు అయిపోతుంది ఇప్పటికి. కడతా కడతాకుంటే ఎన్ని ఎన్ని రోజులు? 3 నెలల నుంచి ఆగుడు. ఏమో నీ ఖాతా కట్టడం 3 నెలల నుంచి ఆగుతారా బాబులు అన్న? గంగవా, ఇంకా 10 రోజులు అయిన పైసలు ఇవ్వకపోతే మాత్రం ఇంటికి వచ్చి బాలోలు చేసి ఏది ఉంటుంది ఎత్తుకపోతే. నేను ఏ ఊకుండేది అయితే లేదు, నేను చెప్తున్నా ఈ 10 రోజులన్న ఖాతా కావాలి. శ్రీరాజ్ మేమని గట్లన్నాడు, పైసలు అన్నీ ఇచ్చేసి నాకు 31 చేసుకోండి. కానీ అరే, నువ్వు కష్టపడి జమ చేసుకున్న పైసలు మీ అమ్మ కోసం సీటుకు కట్టినా చూసావా? నువ్వు నిజంగా గ్రేట్రా, ఇలాంటి మంచిగా ఉన్న పోనీకి ఎప్పుడు ఎక్కడికైనా మంచిగా జరుగుతుందా? నీ పైసలు నేను చెప్తా, నీకు వెళ్ళినప్పుడు నాకు ఇచ్చేసాయి. ఫ్రెండ్స్, నా కామెడీ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ మాట ముచ్చట్లు. కామెడీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా పంపించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, మరిన్ని కామెడీ సీన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని మర్చిపోకండి. విలేజ్ మాట ముచ్చట్లు.